హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా ఉండవచ్చు. ఇది నిజమే, అయినా ఎవరూ దీన్ని పక్కాగా ఫాలో అవ్వలేరు. చాలా సందర్భాలలో మనం అనారోగ్యానికి మన లక్ ఇతర కారణాలను చూపిస్తూ ఉంటాం, కానీ మనం ఫాలో అయ్యే హానికర అలవాట్లే మన శరీరంలోని వివిధ భాగాలపై దుష్ప్రభావం చూపుతాయని ఎవరూ గ్రహించడం లేదు. మనకు తెలియకుండా మనం పాటించే అలవాట్లు అవయవాల్లో డ్యామేజ్ కి కారణమవుతాయి. మనుషుల శరీరంలో కిడ్నీ అనేది చాలా ముఖ్యమైనదని మన అందరికీ తెలుసు. ఇది రక్తంలో ఎలక్ట్రోలైట్స్ ని రెగ్యులేట్ చేసి టాక్సిన్స్ మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది. కిడ్నీ డ్యామేజ్ లేదా నెఫ్రోపతి అనేది కిడ్నీల పనితీరు సజావుగా లేనప్పుడు వస్తుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కి కూడా కారణమవుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కి చాలా కారణాలు ఉంటాయి. గాయాలు, లో బ్లడ్ ప్రెషర్, అంతర్గతంగా రక్తస్రావం, సర్జరీల సైడ్ ఎఫెక్ట్స్, సెప్టిక్ షాక్ వంటి కారణాల వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం రోజు ఫాలో అయ్యే కొన్ని రకాల అలవాట్లు కూడా కిడ్నీ డ్యామేజ్ కి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అలాంటి డేంజర్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సరిపడా నీళ్లు తాగకపోవడం. మనలో చాలా మంది సరిపడా నీళ్లు తాగడం మర్చిపోతూ ఉంటాం. రోజుకి కనీసం 2 లీటర్లు తాగాలి, కానీ ఇన్ని నీళ్లు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కిడ్నీలలో స్టోన్స్ డ్యామేజ్ అవ్వడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం. 2. యూరిన్ లో సమస్య. పనిలో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు యూరిన్ కి వెళ్లాలని ఉన్నాం, వెళ్లకుండా ఉంటారు చాలా మంది. దీనివల్ల కిడ్నీలో బ్యాక్టీరియా పేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణమై కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 3. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం. హై ప్రోటీన్ ఉండే ఆహారాలను మితిమీరి తీసుకోవడం లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణమవుతుంది. 4. సాల్ట్ ఎక్కువగా తినడం. రెగ్యులర్ గా ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహారం తినడం వల్ల కిడ్నీలు చాలా కష్టపడి పనిచేసి ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ కి అవకాశాలు ఉంటాయి. 5. పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ గా తీసుకోవడం. చాలా మంది ఏ చిన్న నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడతారు. ఈ అలవాటు కిడ్నీలకు కూడా మంచిది కాదు. తరచుగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు బ్లడ్ ఫ్లో తక్కువగా అందుతుంది. దీనివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. 6. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం. మోతాదుకు మించి అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ స్ట్రీమ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. ఇది కిడ్నీ డ్యామేజ్ కి కారణమవుతుంది. 7. ఇన్ఫెక్షన్స్ ని నిర్లక్ష్యం చేయడం. కామన్ ఇన్ఫెక్షన్స్ అయిన వైరల్ ఫ్లూ, టాన్సిల్స్, పొట్టకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.